ఇవాల్టి నుంచి ప్రజల్లోకి వెళ్తోంది వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో మూడు బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాలను ప్రజలకు వివరించనున్నారు వైసీపీ నేతలు రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్తాల్లో వైసీపీ బస్సు యాత్ర మధ్యాహ్నం 1 గంటన్నరకు ప్రారంభం కానుంది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం గుంటూరు జిల్లా తెనాలి అనంతపురం జిల్లా సింగనమల్ నుంచి బస్సు యాత్ర నిర్వహించనున్నారు వైసీపీ నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులు ఆయా సామాజిక వర్గాల కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు డైరెక్టర్లు నేతలు బస్సు యాత్రలో పాల్గొంటారు నిర్దేశించుకున్న రూట్ మ్యాప్ లో బస్సు ప్రయాణం సాగుతుంది ఎంపిక చేసిన గ్రామ సచివాలయాల దగ్గర స్థానిక ప్రజలతో నాయకులు మమేకమవుతారు తమ ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు అందించిన సంక్షేమ ప్రయోజనాలు ఆర్థిక రాజకీయ పురోగతిని వివరిస్తారు సాయంత్రం బహిరంగ సభ నిర్వహిస్తారు డిసెంబర్ 31 వరకు అంటే మొత్తంగా 60 రోజుల పాటు సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతుంది రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఈ యాత్రను కొనసాగే విధంగా షెడ్యూల్ తయారు చేశారు బస్సు యాత్రను సక్సెస్ చేయాలని ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ పార్టీ శ్రేణులకు సూచించారు జగన్ పాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు జరిగిన మేలును బస్సు యాత్రలో వివరిస్తామన్నారు మంత్రులు సంక్షేమ పథకాలతో ప్రజలు లబ్ధి పొంది ఉంటే జగన్ కు మళ్లీ మద్దతు ఇవ్వాలని కోరతామన్నారు రేపటి నుంచి ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ఈ రోజు సామాజిక బేరి మోగించబోతా ఉన్నాం బీసీలం ఎస్సీలం ఎస్టీలం మైనారిటీలం అందరం కలిసి మొట్టమొదటి మూడు విడతల్లో రేపు ఇచ్చాపురం నుంచి తెనాలి సింగనమల మూడు చోట్ల కూడా రణ బేరీ మోగించబోతా ఉన్నాం పేదలమైన మనం పెత్తందారుల కోటల్ని బద్దలు కొడదాం అని చెప్పేసి అందరం కూడా సంఘటితంగా ముందుకు వెళ్లబోతా ఉన్నాం సామాజిక సాధికార యాత్రను అందరూ కూడా జయప్రదం చేయాలని వస్తున్నాం మీ నియోజకవర్గానికి వస్తున్నాం మీ సామాజిక వర్గ మరి ప్రాంతానికి వస్తున్నాం మీతో నేరుగా మాట్లాడతాం మరి ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ యొక్క మరి బడుగు బలిగిన వర్గాలు దళిత వర్గాలకు సంబంధించినటువంటి మీ యొక్క హక్కుల గురించి మీకు అందిస్తున్నటువంటి పథకాల గురించి వివరించి జగన్ ఆశ్రయించమని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం సామాజిక బస్ యాత్ర ప్రజల కోసం పేదల కోసం పెత్తందారుల కోసం జరుగుతున్న యుద్ధంలో పేదల పక్షపాతులుగా అందరం ఉందాం అందరం కలుద్దాం కలిసిగా నడుద్దాం మహానుభావుడు కళ్ళ అంబేద్కర్ కన్నటువంటి కళలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతా ఉన్నాయి రాజులుతా ఉన్నాయి దానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఆయన కాపాడుకుందాం ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరమని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు ఈ బస్ యాత్ర ముందుకు తీసుకెళ్తా ఉన్నా ఎన్ని బస్ యాత్రలు మీరు చేస్తే మేమంతా బస్ యాత్ర పేదవారి కోసం పేదల కోసం జరుగుతున్న బస్ యాత్ర అయితే జైల్లో ఉన్న వాడి కోసం బస్ యాత్ర చేస్తామన్నాడు ఎందుకు జరిగిందో తెలియదు గాని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సామాజిక సాధికార యాత్ర నభూషణభూషణం కాబోతా ఉంది అందరూ కలిసి ముందుకెళ్దామని చెప్పి మీ అందరినీ ప్రాధేయపడుతూ మరి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి భవిష్యత్తులో కూడా మేలు జరగాలి రాబోయే రాజకీయ నాయకులందరూ కూడా భవిష్యత్తులో ఎప్పటికైనా కానివ్వండి పేదవాళ్ళ గురించి ఆలోచింపజేసే విధంగా ఉండాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం తీసుకురావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం కోసం రేపు ప్రారంభించే సామాజిక సాధికార యాత్ర ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వైసీపీ కార్యకర్తలందరూ కూడా దిగ్విజయించాలని